చూడటానికి 20 మంది సొంగ కాసుకొని చూస్తున్నారు నీ మేకప్ అని చూడటానికి. You are creating nuisance. దీన్ని చూడటానికి ఎంతమంది అవుతారు చూడు. On what regards? On what basis you are talking to me? Look at the traffic. Are they coming to me? Yep, they are looking at you from there. I've been watching for 15 minutes. హాలీ గుడి చోట వెళ్ళిపెట్టుకోండి. జోక్ ప్రోగ్రామ్ అని కానీ రోడ్డు మీద మా అమ్మ సొమ్ము దుర్గమ్మ మా అమ్మ నా సొంత కొడుకుని నేను నేను చూసిన ప్రపంచంలో తెలుగు వాళ్ళలో ఇదే నెంబర్ వన్ నేనే లాస్ట్. ఒకసారి చూడు ఇదే ట్రాఫిక్ లో ఒక అంబులెన్స్ ఉందనుకో ఆ అంబులెన్స్ లో చుట్టాలు ఎవడో ఉన్నాడు అనుకో వాడు సచ్చాడు అనుకో నువ్వు ఇట్లా మాట్లాడవు. ఇంగ్లీష్ మళ్ళీ 10 రూపాయలు మేకప్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఇప్పుడైతే కుమార్ ఆంటీ దగ్గర షాప్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పటికి షాప్ బంద్ చేసి 2 రోజులు అయిందనమాట. బట్ ఇక్కడ ట్రాఫిక్ అయితే కుమార్ ఆంటీ గారు లేకపోయినా కూడా అదే రేంజ్ లో ట్రాఫిక్ ఉందన్నమాట. ప్రెజెంట్ కుమార్ ఆంటీ షాప్ చూద్దాం, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ జనం ఉన్నారా ఏంటి, వాళ్ళని ఒకసారి డైరెక్ట్ గా కనుక్కుందాం. కుమార్ ఆంటీ లేరు కదా, మరి ఇక్కడ జనం అయితే మాక్సిమం 70% పీపుల్స్ అందరూ కుమార్ ఆంటీ గారి కోసమే వచ్చారనమాట. ప్రెజెంట్ సిచ్యువేషన్ కుమార్ ఆంటీ షాప్ దగ్గర ఎలా ఉందో మనం డైరెక్ట్ గా వెళ్ళి చూసి కనుక్కుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరి కోసం వచ్చారు మీరు? మమ్మల్ని కుమార్ రెడ్డి దగ్గర ఫుడ్ తిందామని చెప్పేసి వచ్చాము. తిన్నారా? బట్టి వాళ్ళు లేదు, వేరే దగ్గర తిన్నాం పక్కన. ఎవరి కోసం వచ్చారు? కుమార్ ఆంటీ గారి కోసం వచ్చారు. అంటే తను లేరు కదా, మరి ఫుడ్ ఎలా ఉంది? ఇంతకుముందు తిన్నారు మీరు కుమార్ ఆంటీ గారి దగ్గర? లేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే ఎక్కడ చూసి, వీడియోలో చూసి వచ్చారా? ఇదేనా లాస్ట్? ఇప్పుడు కుమార్ ఆంటీ గారు లేరు కాబట్టి అంటే రేపు కూడా వస్తారా? అంటే ఫుడ్ టేస్ట్ ఎట్లా ఫేమస్ అయింది? ఆమె ఏమన్నా ప్రపంచంలో ఫస్ట్ టైం మీల్స్ అందిందా? ఇంతవరకు ఎవరు చేయలేదా? ఇంతవరకు ఎవరు షాపులు పెట్టలేదా? ఇది కుమారి ఆంటీ, కుమారి ఆంటీ ఫ్యాన్? కాదు అంటే బాగుంటుంది కుమారి ఆంటీ. ఇంతమంది వచ్చి జనాలు ఆమె కోసం వస్తున్నారు కదా. ఎవరు చెప్పారు? ఎందుకు కుమారి ఆంటీ, కుమారి ఆంటీ రిపీట్ చేస్తారు ఫ్యాన్? అదే అదే జనాలు ఎర్రి గొర్రె ఒకటి వినిపించిందంటే అదే న్యూస్ పట్టుకొని వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి పైకి కిందకి లాగుతారు. కుమార్ ఆంటీ గారి గురించి మన సీఎం కూడా రెస్పాండ్ అయ్యారు కదండి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు పెట్టుకోమని చూడతాము. ఆ లోడ్ ఎంత ఉందో చూడతాము. అది కూలిపోతే పరిగెత్తుకున్న వాడికి వెళ్ళి సార్ చచ్చిపోతున్నారా మీకు ఇతరాదా అని చెప్పుకొని చేస్తావు. నాకు తెలుసు మీకు చచ్చిపోతున్నారా ఇతరాదా అని చెప్పి వాడి ఇంటర్వ్యూ కూడా తీస్తాం. సార్ మీరు మాట్లాడతారా సార్? ఇంకా తినకుండా ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి నుంచి వచ్చారు. కుమార్ ఆంటీ కోసం వచ్చారా? మరి ఈరోజు రాలేదు కదా ఆంటీ, ఏం చేస్తారు? కుమార్ ఆంటీ కోసం వచ్చారా? ఇప్పుడు ఆంటీని షాప్ పెట్టద్దు అంటున్నారు, మరి దాని గురించి మీరేమంటారు? ఎక్కడైనా ప్లేస్ ఇవ్వాలి గవర్నమెంట్, ఎక్కడైనా ప్లేస్ ఇచ్చే ఉపాధి చూపించాలి. అట్లాంటి ఇప్పుడు రోడ్ సైడ్ పెట్టే వాళ్ళందరూ ప్లేస్ అడుగుతారు, మరి అందరికి ఇస్తారు? అంటే ఇప్పుడు అంటే ఊళ్ళకంటే అందరికంటే ఎక్కడైతే మరి ఆమెకి ఇస్తే మిగతా వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఉంటాయి కదా గవర్నమెంట్ ల్యాండ్స్ లేవా మస్తు అంత ఉన్నోళ్ళకైనా దాని మీద రెంట్ వాళ్ళకు కూడా లీజ్ ఇవ్వాలి, లీజ్ ఇచ్చి రెంట్ తీసుకోవాలి వాళ్ళతో. రెంట్ పే చేసినంత లేదని ఇక్కడ పెట్టారు కదా. రెంట్ అంటే గవర్నమెంట్ లీజు చాలా తక్కువ ఉంటుంది కదా, మార్కెట్ వాల్యూ కన్నా చాలా 10% తక్కువ ఉంటుంది కదా. మరి ఇప్పుడు కుమార్ ఆంటీ లేదు డిసప్పాయింట్ అయ్యారా? చెప్పానా చెప్పానా అంటే లివర్ తినట్లేదని ఫీల్ అవుతున్నా? టేస్ట్ మిస్ అవుతున్నాం, అసలు సూపర్ టేస్ట్ ఉండేది. అంటే ఇప్పుడు లేదు మన పోలీసు వాళ్ళు వచ్చి కుమార్ ఆంటీని షాప్ పెట్టద్దు అంటారు కదా, దీని గురించి మీరే అంటారు? మేము పెట్టాలని చెప్తా ఉన్నాం వాళ్ళ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి ఈజీ ఉంటాయి. ఒకసారి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి ఒకసారి. మరి రేవంత్ రెడ్డి గారు తెలుసు ఖచ్చితంగా, కానీ ఖచ్చితంగా ఆంటీ షాప్ పెడతాను.
ఆంటీ షాప్ పెట్టాలి, మేము మళ్ళీ ఇక్కడికి రావాలి, అదే మాకు కావాల్సింది. అంటే మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆంటీ ఫుడ్ యువర్ టేస్ట్ బాగుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారన్న, అదేముంది టేస్ట్ బాగుండాలి, క్వాలిటీ ఉండాలి. నాన్న చిన్న పలకరించి నీటిగా పెట్టేస్తుంది. పక్కన అందరూ చేసుకుంటున్నారు, ఆమె మాత్రం చేసుకోవాలి అన్న, దీన్ని మేము ఖండిస్తున్నాం అసలుకి. కుమారి ఆంటీ హీరోయిన్ హీరో చేయమాకమ్మా, కుమారియో సుబ్బారావు అప్పారావు ఎవరైనా ఒకటే. మేమైతే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ టెస్ట్ చేయడానికి వచ్చాం అన్నాం. మరి ఆమె లేదు కదా, మరి డిసిప్లిన్ ఇక్కడ వచ్చినాక తెలిసింది వాళ్ళ అబ్బాయి వచ్చి ఇందాక చెప్పాడు ఈ రోజు ఫుడ్ స్టాల్ లేదు మళ్ళీ రేపు రమ్మని చెప్పాడు, అలా చెప్పడం మాకు చాలా డిసప్పాయింట్గా అనిపిస్తుంది. యాక్చువల్ గా ఇన్స్టాలో కుమారి ఆంటీ వీడియో చూసి టేస్ట్ కోసం వచ్చాము, కానీ ఇక్కడ చూస్తే ఇంత రష్ ఇంకా ఏదో తినేద్దాంలే అన్నట్టు తినేసి లేదని చెప్పారు కుమారి ఆంటీ, ఇంకా వేరే దగ్గర ట్రై చేసామంటే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారుగా మన కుమారి ఆంటీ షాప్ ఎంత ఖాళీగా ఎలా ఉండింది, అసలు ఎప్పుడు రద్దీగా ఉండి ఎప్పుడు కలకలకల అని ఆంటీ ఇక్కడైతే మనకి బిజినెస్ చేసుకుంటా ఉండింది. ఇప్పుడైతే సిచ్యువేషన్ చూసారు ఇక్కడ మరీ ఖాళీ అయిపోయింది, ఇక్కడ అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు బట్ ఆంటీని మాత్రమే ఖాళీ చేయించారనమాట. ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న ఒక్క వీడియో వల్ల ఇంత దూరం అయితే వచ్చింది అన్నమాట. సోషల్ మీడియాలో జరిగిన ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ ట్రోల్ వల్ల కుమారి ఆంటీ షాప్ అయితే బంద్ అయిపోయింది అనమాట. సో కుమారి ఆంటీ షాప్ మళ్ళీ తెరుస్తుందా లేదా అనేసి అయితే ఇక్కడ చాలామంది కుమారి ఆంటీ కోసమే తెలియని వాళ్ళు ఇంకా ఇప్పుడు వీడియోలు చూసి చాలామంది జనాలు అయితే వస్తున్నారు. కుమారి ఆంటీ లేని చూసి చాలా డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు అనమాట. సో కుమారి ఆంటీ ఈరోజు అయితే వస్తారని ఒక చిన్న ఇన్ఫర్మేషన్, బట్ ఈరోజు కూడా రాలేదన్నమాట. సో చూద్దాము, మనమైతే కేఏపాల్ గారు వస్తారు, సీఎం కూడా మనకు పర్మిషన్ ఇచ్చారంట మరి షాప్ పెట్టుకోమని చెప్పేసి. మరి సీఎం గారు తన టైం చూసుకొని ఈ వీక్లో ఎప్పుడైనా సీఎం గారు అయితే ఇక్కడికి రావచ్చు అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కుమారి ఆంటీ షాప్ అయితే చాలా ఘోరంగా ఉందనే చెప్పాలి. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు బట్ కుమారి ఆంటీ గారు మాత్రమే అన్యాయం జరిగిందని చెప్పాలన్నమాట. ఎవరికోసం వచ్చారు సార్? మామూలుగా మేము బేసిక్ గా కుమార్ ఆంటీ దగ్గర తినేవాళ్ళం అన్న, కానీ ఇప్పుడు ఆమె లేదు. కానీ ఇక్కడ ఎక్కడైనా ఏ స్టాల్స్ లో అయినా ఫుడ్ చాలా బాగుంటది. ప్లస్ సాఫ్ట్వేర్స్ ఇంతకుముందు ప్రీవియస్లీ సాఫ్ట్వేర్స్ ఎక్కువ ప్రిపేర్ చేసేవాళ్ళు, వచ్చేటాక తినేసి ఫుడ్ క్వాలిటీ అన్ని బాగుంటాయి తినేసి వెళ్ళొచ్చని. కానీ ఇట్లా మీ ట్రోల్స్ చేయడం వల్ల అందరూ బాగా ఫేమస్ అని అందరు రావడం వల్ల చాలా రష్ ఎక్కువైందన్న, టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువైంది తీసుకొని మళ్ళీ రావడం అనేది. మేము ఇంటి వరకు అసలు ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు, లాస్ట్ 1 మంత్ వరకు జస్ట్ 1.5 అవర్ లో వచ్చేసి తినేసి వెళ్లే వాళ్ళము. కానీ ఇప్పుడు చూస్తే అంత మొత్తం జనాలు అందరూ యాక్చువల్ గా ఏమీ లేదంటే, ప్రీవియస్లీ కూడా కుమారి ఆంటీ కాకోకుండా చాలా మంది స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు, కానీ ఇంత బిజినెస్ లేదు. ఇప్పుడు కుమారి ఆంటీ వల్ల మొత్తం అదర్ స్టాల్స్ కూడా ఫుల్ బిజీ అయిపోయాయి. ఆమె బిజినెస్ చేసుకోవట్లేదు అంటే అది మేబీ ఆమె పర్సనల్ సై ఉండొచ్చు, మీరు ట్రోల్ చేయడం వల్ల ఉండొచ్చు. కానీ ఆమె మళ్ళీ స్టార్ట్ అన్న, ఆమె బిజినెస్ చేసుకోకపోవడానికి కారణం ఎవరంటారు? మీడియా అనొచ్చా, లేకపోతే పక్కన ఉన్న షాప్ వాళ్ళు అవ్వచ్చా, ఇదేనికి కారణం, ఎవరు కారణం? రేవంత్ రెడ్డి కూడా ఆమెను బిజినెస్ చేసుకోవచ్చు అని మొన్న కూడా చెప్పినాడు కదా. మీడియా వాళ్ళు ఇంకా చాలా ఫేమస్ చేసిన అన్న ఈ ఏరియాని, మెయిన్ గా మీడియా వల్లనే వీళ్ళకి ఇంత పాపులారిటీ కానీ ఇంత వచ్చింది. ఇప్పుడు మేము మామూలుగా మేము మౌత్ టాక్ ఎంత ఉంటుంది మా ఆఫీసులో పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి తినేవాళ్ళు, కానీ ఇప్పుడు మీ మీడియా వల్ల మొత్తం హైదరాబాద్ మొత్తం తెలంగాణనే పాపులర్ అయిపోయింది అన్న. థ్యాంక్స్ ఫర్ మీడియా. కానీ కుమారి ఆంటీ దగ్గర మెయిన్ మేము ప్రిపేర్ చేసేది చికెన్ విత్ రైస్ అన్న, 120 రూపీస్ తీసుకుంటుంది చికెన్ పులుసు రైస్. మన ఇంట్లో ఎట్లుండే అన్లిమిటెడ్ అంటే ఫస్ట్ ఒకసారి వేస్తుంది అన్న చికెన్ రైస్ అన్లిమిటెడ్, రైస్ అన్లిమిటెడ్, దాంట్లోకి రసం అట్లా పక్కన ఉంటాయి అవి అన్లిమిటెడ్. చికెన్ అయితే ఒకేసారి. లివర్ ఎలా ఉంటుంది అంటే లివర్ వల్ల ఆమె బాగా ట్రోల్ అయ్యారు కదా, 2 లివర్లు ఎక్స్ట్రా అనే ఒక వర్డ్ వర్డ్ వల్ల. అది ఏం లేదన్న, ఒక కర్రీ తీసుకుంటే 120 అయితే 2 కర్రీస్ తీసుకుంటే 150 రూపీస్, జస్ట్ కర్రీ ఎక్స్ట్రా వేసిన అన్ని బాగుంటాయి ఈ స్టాల్స్ లో, ప్రతి దగ్గర బాగుంటాయి అన్న ఫుడ్ ఐటమ్. ఆంటీ దగ్గర ఎట్లా అంటే ఇంట్లో ఎట్లా తింటున్నామో సేమ్ అదే విధంగా ఉంటారు, అంటే ఇంట్లో కర్రీ లాగానే ఆమె కూడా కర్రీ చేస్తుంది, అది ఒక్కటి చాలా బాగుంటుంది. కాబట్టి రైస్ అయితే ఆంటీ వైట్ రైస్ పెట్టేది. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే మేము ఒకసారి చూద్దాం ఎట్లుంటది ఏంటంటే, అంటే ఎప్పటికి మనం మొబైల్ చూసాం కదా, ఈసారి లైవ్ లో చూద్దాం వచ్చాం బట్ లేదు దగ్గర. కుమార్ ఆంటీ గారి గురించి మీకు ఎలా తెలుసు? ఆమె ఏ వీడియో చూసారు? యూట్యూబ్ అంటే ట్రోల్స్ అయినాయి కదా, ఇంకా మీన్స్ చూసి వచ్చారా లేదా? ట్రోల్స్ కన్నా ముందే తెలుసు బట్ ట్రోల్స్ బాగా వైరల్ అయిపోయింది. సో ఇప్పుడు కుమార్ ఆంటీ గారి షాప్ అయితే బంద్ ఉంది కదా సార్, దానికి ఏది మెయిన్ రీజన్ ఏమనుకోవచ్చు? ట్రాఫిక్, ట్రాఫిక్ మెయిన్. ఇప్పుడు కుమార్ ఆంటీ లేకపోయినా ట్రాఫిక్ నడుస్తుంది కదా, మరి
ఇక్కడ నాకు తెలిసి ఒక 70% మెంబర్స్ కుమార్ అంటే దగ్గర పుట్టిందామని వచ్చారు. బట్ ఏది నడుస్తుంది అట్లే కుమార్ అంటే గత వారం రోజుల నుంచి సరిగ్గా రావట్లేదు. అవును అంటే మరి ఆమె చేతి వంట తినేదాకా మీరు వస్తూనే ఉంటారా లేకపోతే ఇంకా ఈ రోజు రాలేదు కదా ఇంకా రావడం ఖచ్చితంగా టేస్ట్ చేసి వెళ్తాం. కుమార్ ఆంటీకి మీ సపోర్ట్ ఉంటారా అంటే షాప్ తీసేయమని కొంతమంది షాప్ ఉండమని కొంతమంది బతకాలి కదండి వాళ్ళు కూడా. ఇప్పుడు కొంతమంది అంటే ఇంత రష్ ఏంది హోటల్స్ పెట్టుకోవచ్చు కదా వాళ్ళు కూడా అంటే హోటల్స్ అంటే ఎవరు వస్తున్నారు ఎవరు రారు కదా. ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి మొన్నటిదాకా కుమార్ అండ్ షాప్ ఇక్కడ ఈ నాలుగైదు ఉండే ఇవన్నీ కొత్తగా 5-6 కూడా అటు పెట్టారు కదా. అవునవును. దాని గురించి మీరేమంటారు అంటే రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఏం చేద్దాం అందుకని కొత్తగా మళ్ళీ పెట్టారనుకోవచ్చా? ఇంకా ట్రాఫిక్ డిపెండ్స్ ట్రాఫిక్ అంటే ఇంత ముందు ఎప్పుడైనా ఇక్కడ ట్రాఫిక్ చూసారా? లేదండి ఫ్రీగానే ఉండేదా రోడ్డు? ఓకే బట్ ఇప్పుడైతే చాలా కుమార్ అంటే ఫేమస్ అయిన తర్వాత ట్రాఫిక్ పెరిగింది. ఓకే ఇదే ఫస్ట్ టైం శంషాబాద్ నుంచి వచ్చాను. శంషాబాద్ నుంచి కుమారి ఆంటీ ఫుడ్ కోసం వచ్చారా? మరి రాలే కదా ఇవాళ మరి కుమారి ఆంటీ రాలే కదా ఎట్లా మరి ఆంటీ రాలే కదా కొంచెం బాగానే ఉంది చూడాలి. మళ్ళీ వస్తారా మళ్ళీ మరి వస్తాం మండే కానీ ట్యూస్డే కానీ వస్తుంది అంటారు రోజు వస్తారు అట్లా మేము ఇక్కడ మా ఇది జాబ్ ఉంటుంది ఇక్కడ నుంచి దేనికోసం లివర్ తిన్నాక వచ్చావా? రోజు అన్ని టేస్ట్ చేద్దామని వచ్చాను. మెయిన్ రెండు లివర్లు టూ లివర్స్ మెయిన్ చెప్పండి సార్ మీరు మాట్లాడాలి మాట్లాడాలి. ఒకటే క్వశ్చన్ కుమార్ ఆంటీ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఏమో తన వల్లే ట్రాఫిక్ అయింది అని చాలా మంది ముగిపించేశారు. ఇప్పుడు కుమార్ ఆంటీ గారు లేరు అయినా ఇంత ట్రాఫిక్ ఉంది మరి దీన్ని ఈ సిచ్యువేషన్ ఎలా అనుకోవచ్చు? కుమార్ ఆంటీ గారి వల్లే బంద్ అయింది అనుకోవచ్చా లేదా కావాలని ఈ కెమెరా వాళ్ళు మీడియా వాళ్ళు చేసిన ఒక ఇది అనుకోవచ్చా? మీరు మీడియా వాళ్ళు వచ్చినా రాకపోయినా కుమారి ఆంటీ ఉన్నా సుబ్బారావు ఉన్నా అప్పారావు ఉన్నా పుల్లారావు ఉన్నా అక్కడ జరిగేది ఏంటి 120 రూపాయలకి వాళ్ళు ఫుడ్ ఇస్తున్నారు. అదే నువ్వు ఆ మాల్లోనూ ఈ హోటల్లోనూ తింటే ఎంత అవుతుంది? వీళ్ళకి చీప్గా ఫుడ్ దొరుకుతుంది. దూరంగా వెళ్ళడానికి కొంత బద్ధకం ఐఎమ్ నాట్ సారీ ఫర్ మై వర్డ్ దూరంగా వెళ్ళి క్వాలిటీ ఫుడ్ ఇంటికి వెళ్ళి తినడానికి గుస్త బద్ధకం ఇంట్లో వండుకోవటానికి ఎందుకంటే ఎక్కువ భాష వాడటం నాకు కూడా ఇష్టం లేదు ఇంట్లో వండుకోవటానికి పని జరగదు. వైఫ్ పని చేయాలి హస్బెండ్ పని చేయాలి పిల్లల్ని పట్టించుకోరు ఇంట్లో వండుకోవటానికే చేత కాదు ఉప్మా చేయడానికే చేత కానీ ఉప్మా లైఫ్లు ఈ ఐటీ సో కాల్డ్ ఐటీ పొద్దున్న నుంచి సాయంత్రం నాకు కష్టపడి నెల రోజులు ఎంతో కొంత సంపాదించి దాంట్లో నుంచి ఈఎంఐలు కట్టి ఆ లోన్లు కట్టి ఈ ఫీజులు కట్టి అవి కట్టి ఇవి కట్టి తినడానికి మాత్రం ఎక్కడ చీప్గా దొరుకుతుంది ఎక్కడ ఈజీగా దొరుకుతుంది అంటే ఇక్కడ వెంటనే దొరుకుతుంది అని ఇట్లాంటి ప్లేసులు ఎదుక్కునే వాళ్ళకి తప్పు. ఇక్కడ ఏదో ఒక 10 రూపాయలు తక్కువకు వస్తుందని వెంటనే ఇక్కడ పక్కనే నడుచుకుంటే వెళ్ళిపోతే పని జరిగిపోద్దని వాడికి సంబంధం లేకుండా ఫస్ట్ ఒక కారు పెడతాడు ఆ కారుని ఆనిపించి ఇంకోటి పెడతాడు అక్కడ ఇంకా అట్లా ఇట్లా 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 పెట్టి ఇంత ట్రాఫిక్ జామ్ చేస్తాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు కదా ఎలాంటి ఇబ్బంది పెట్టకండి ఎవరిని కుమార్ ఆంటీ కోసం రేవంత్ రెడ్డి కూడా సీఎం కూడా ట్వీట్ చేశారు కదా అంతా ఏం చెప్తారు? అవి కుమారి ఆంటీని రేవంత్ రెడ్డిని అడగాలి నన్ను ఎందుకు అడుగుతున్నావు బలితరే మాడుతున్నారు నాకు తెలియదు. ఇంత ట్రాఫిక్ అవుతున్నా కూడా ఏం ఇబ్బంది పెట్టకండి ఎలా జరిగితే అలా జరగని కూడా మనం పెట్టించుకోండి ఇక్కడ ఏం స్టాప్ చేయకండి అన్నాడు. సో దానివల్లనే కదా ట్రాఫిక్ అయ్యేది. అసలు ట్రాఫిక్కి సీఎంకి డైరెక్ట్గా ఏంటి కనెక్షన్? మధ్యలో ఇంకెవరు లేరా? ట్రాఫిక్ కమిషనర్ లేడు ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు మధ్యలో ఇంకెవరు లేరు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ సీఎం మధ్యలో ఎవరు లేరు పని చేయట్లేవారు డిపార్ట్మెంట్ ఏం లేవు. ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు లాండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకోవాలి. ఫిలాన్ని తీసుకెళ్ళి సీఎం అంటే కుమారి ఆంటీ ఫేమస్ అయిన తర్వాత కొత్తగా ఒక 10 సార్లు దాకా వచ్చినాయి కదా దాని గురించి ఏమంటారండి? ఇదే చెప్పాను కదా పుల్లారావు అప్పారావు సుబ్బారావు కుమారి ఆంటీ ఎవరైనా ఒకటే ఎంత బెల్లం ఉంటే అన్ని ఈగలు వస్తాయి ఎంత లాజిక్ ఎన్ని ఈగలు వస్తే అంత బెల్లం అమ్మేవాళ్ళు కూడా వస్తాయి. సో ఇవాళ కేఏ పాల్ కూడా వస్తానని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట కుమార్ ఆంటీ గారి కోసం ఇక్కడ. సో అది కేఏ పాల్ అడగండి నాకు తెలియదు. అంటే దీని గురించి ఏం చెప్తారు ఈ ఫుడ్ గురించి కానీ కుమార్ ఆంటీ గురించి కానీ? నెంబర్ వన్ వీళ్ళెవరికి లైసెన్సులు లేవు దాంట్లో పిల్లు బల్లు ఎలకు ఏదో ఒకటి పడి చచ్చింది దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యింది అందరు డబ్బులు థ్యాంక్ యూ అందరూ ఎవడు పడితే వాడు చీప్కి వచ్చేస్తుందని తినేస్తారు వాళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఇప్పుడు ఎవరి మీద కేసు పెడదాం ఎవరి తప్పు ఎవరి అకౌంట్లో పాపం వేద్దాం ఈ రోడ్డు పైన హోటల్ కొడుతున్నారు చూడు ఇంపేట్ అయ్యి మన వల్ల కాదు అక్కడ చూడు అక్కడ చూడు ఒకసారి ఫ్యామిలీ కెమెరా ఫ్యామిలీ
అలాగే కెమెరా దూరంగా తీసుకెళ్ళి ఆ కార్నర్ నుంచి బ్యాంగ్ చేస్తే కుమారి ఆంటీ షాప్ ముందే జనాలు ఉంటారు. ఎందుకని? ఎందుకని అంటే కుమారి ఆంటీ ఫేమస్ కాబట్టి అంటారా? అది కుమారి ఆంటీ కాదు ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ ఇంత ట్రాఫిక్ అవడానికి కుమార్ అంటే కారణం అనుకోవచ్చు. ఎవరు మిస్టేక్ గా చూడవచ్చు మనం. టోటల్ ఎవడైతే రోడ్డు పైన ఇల్లీగల్ గా పర్మిషన్ లేకుండా ఫుడ్ అమ్ముతున్నాడో వాడి మీద కేసు పెట్టాలి నంబర్ వన్. ఇదే ట్రాఫిక్ జామ్ లో ఒక అంబులెన్స్ లో వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఇరుక్కొని టైం టు టైం జరగకూడదు కానీ జరగాలని నేను కోరుకుంటున్నా సార్ గట్టిగా. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది 50 రూపాయలు 100 రూపాయలు సంపాదించుకోవటానికి. శవాల పైన చూడు ఒకసారి కెమెరా ప్యాన్ చేయి బండ్లని బంపర్ టు బంపర్ బంపర్ టు బంపర్ అటు అటు రోడ్డు పైన ఈ లోడ్ అంతా ఆగి ఆగి కేబుల్ బ్రిడ్జ్ మొత్తం ఫుల్ అవుతుంది. కేబుల్ బ్రిడ్జ్ కెపాసిటీ ఎంత తెలుసా తమ్ముడు? వెయిట్ వేసుంటారు కదా కేబుల్ బ్రిడ్జ్ తయారైనప్పుడు ఇన్ని టన్నులు వాడాము దీని కెపాసిటీ ఎంత అని పేపర్లు తిరగండి. ఇప్పుడు వెళ్ళి ఒకసారి కెమెరా ప్యాన్ చేసి చూడు కేబుల్ బ్రిడ్జ్ మొత్తం ఫుల్ గా ఉంటుంది. అదే నీ కుమారి ఆంటీ ట్రాఫిక్ జామ్ చేయడం వల్ల కేబుల్ బ్రిడ్జ్ కూలిపోతే ఇప్పుడు కుమారి ఆంటీ ఫేమస్ అని మాట్లాడతావా వీడియో చూస్తావా? ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది నీకు అర్థం? అంటే ఆమె జస్ట్ ఆమె వృత్తి చేసుకుంటుంది కదా, అమ్ముకోవడం వృత్తి కదా, ఆ తప్పు పట్టొచ్చా మనం? షో మీద లైసెన్స్ నెంబర్ టిన్ అండ్ డిన్ ఒకసారి వృత్తి అన్నావు అంటే కెమెరా పగులుతుంది. అంటే మామూలుగా జనరల్ గా అదే లైసెన్స్ ఏది, ఫుడ్ లైసెన్స్ ఏది, ఎవరి దగ్గర సర్టిఫై చేశారు, ఎవరు పెడితే ఆవిడ వచ్చేసి కౌంటర్ పెట్టేసుకుని ఏది పెడితే అది పెంట పెట్టి అమ్మేస్తే ఒకటి ఉమ్ము పూసాము ఊసి అమ్ముతున్నారు అక్కడ ఫ్రూట్స్ లో కొంతమంది. ఓకే ఉమ్ములు ఉమ్ములు ఊసి అమ్మేస్తున్నారు. అంటే వీళ్ళు ఫుడ్ లో కుమారి ఆంటీ బిర్యానీలో గ్యారంటీ ఏంటి, క్వాలిటీ గ్యారంటీ ఏంటి, ఎవడు చెక్ చేశాడు, ఎవడు అప్రూవ్ చేశాడు? అంటే వీళ్ళు అనేది ఏంటంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లకే పర్మిషన్స్ వితౌట్ పర్మిషన్ వాళ్ళందరూ ఎదవలే, వీళ్ళు కూడా వాళ్ళు ఎదవలే. అంటే అన్న ఇప్పుడు ఆమె ఇక్కడ 13 ఇయర్స్ గా బిజినెస్ చేస్తుంది కదా, 13 ఇయర్స్ గా ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తుందని నీ నోటితో చెప్తున్నావు చూడు. అంటే ఎప్పుడు లేదు ఇప్పుడు ఎంత ట్రాఫిక్ కానీ ఎంత అంటే సడన్ గా డింగ్ మనకి కనబడలేదు జనాలు ఈ రోజు. అంటే మీ దగ్గర రుచి ఎక్కువ ఉందని అనుకోవచ్చు అందరి జనాలకి. నేను తినలేదు నాకు తెలియదు, నాకు ఫుడ్ పైన గౌరవం ఉంది. తినేటప్పుడు కూర్చొని కుదిరితే బాసపట్లు వేసుకొని ఏదో చేసి నీట్ గా తినమని చెప్పి చెప్పి కాదు తమ్ముడు నువ్వు నువ్వు కుమారి కాదు తినమని చెప్పి చెప్పారు పెద్దోళ్ళు సార్. మీరు అది కాకుండా నేనా టైం పాస్ అయితే రోడ్డు పైన ఎట్లా పడితే అట్లా రోడ్ల పైన తినేసి కుక్కల్లాగా తినేసి పందుల్లాగా పారేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త చేసి ఇండియా ఇస్ ఎ డర్టీ నేషన్ అనే యదవులు వీళ్ళే రోడ్డు పైన ట్రాఫిక్ జామ్కి కారణం వాళ్ళు కూడా ఏమో అని కనీసం ఆలోచన కూడా లేని ఇంగిత జ్ఞానం లేని యదవులు వీళ్ళు. ఎవ్రీబడీ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు ద యునో కంజెషన్ దే. అక్కడ చూడు ఒకసారి అక్కడ ఇక్కడ బండి పెడతాడు వాడిని అప్పుని ఇంకోటి పెడతాడు వాడిని అప్పుని ఇంకోటి పెడతాడు అక్కడికి వెళ్ళి కుమారి అంటే కుమారి వస్తాడు వాడిని కలిసి ఇంకొకడు ఎవడి పని వాడిది నా బిర్యానీ నా చేతికొచ్చిందా నేను తిన్నానా వెళ్ళిపోయానా దాని తర్వాత వాడికి ఫుడ్ పాయిజన్ అయిందా చచ్చిపోయాడా రోడ్డు పైన అంబులెన్స్ వస్తుందా ఈ ఎండలో వాళ్ళ హెల్మెట్లు కింద ఓవెన్ లాగా బ్రెయిన్ కుక్ అవుతుందా ఇవన్నీ అనవసరం. ఇవన్నీ తోసేసి క్లియర్ చేసి ఈ బండ్లన్నీ పట్టే అంత ట్రాఫిక్ సైజు ఇంత పెద్ద ఖాళీగా ఉంది కదా పార్కింగ్ పెట్టేసి ఇక్కడ మొబైల్ టాయిలెట్స్ పెట్టేసి అక్కడంతా పార్కులు తయారు చేసి ఎక్కడ కూడా రోడ్డు పైన ఆపటానికి ఛాన్స్ లేకుండా తయారు చేస్తే ఇందాక అడిగిన క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ కుమారి ఆంటీ అంటేనే తిడతాను సార్. ఎవరయ్యా ఈ కుమారి ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ చుట్టాలే? లేదు సార్ ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి సార్. ఇప్పుడు కుమారి ఆంటీ గారి వల్ల ఇంత ట్రాఫిక్ అయింది చాలా మంది ఆ వీడియోలు చూసి వస్తున్నారు అనమాట వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు? ఇంకో కొత్తగా వచ్చి ఎవరారా మీరు వచ్చి ఇక్కడ ఇంకొంచెం ట్రాఫిక్ జామ్ చేయొద్దు మీరు టీవీలో చూసి ఎంజాయ్ చేయండి అదే ఆన్సర్. నువ్వు కూడా ట్రాఫిక్ జామ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నావు తమ్ముడు కెమెరా ప్యాన్ చేయి నువ్వు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నావు నేను అందుకనే దూరంగా వచ్చి నా వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు అని చెప్పి దూరంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మాట్లాడుతున్నాను. ద పాయింట్ ఈస్ నాట్ అబౌట్ కుమారి ఆంటీ డార్లింగ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బ్లాకింగ్ ద ట్రాఫిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇల్లీగల్ ఫుడ్. అది పాయింట్, పేరు కాదు ఇంపార్టెంట్. సుబ్బారావు అప్పారావు పుల్లమ్మ ఎల్లమ్మ ఎవరైనా సరే ఇల్లీగల్ గా రోడ్డు పైన ఆక్యుపై చేసి ఎవరికి తోచింది వాళ్ళు అమ్మకూడదు. దానికి క్వాలిటీ సర్టిఫికేషన్ నాణ్యత అనేది ఒకటి ఉంటుంది. దాన్ని సర్టిఫై చేసేవాడు ఒక ఎవరో ఎవడో ఒకటి కూర్చొని ఉంటాడు. దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రాస్టిట్యూషన్ కంపెనీ పెట్టుకో, ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు, 4 లంజులతోటి 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. అదే నా ఆన్సర్. నెక్స్ట్
అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా లేదంటే ఫుడ్ సెక్యూరిటీ అంతా కాకుండా డైరెక్ట్ వస్తాను రోడ్ సైడ్ అమ్ముకోవచ్చు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు ట్వీట్ చేశారు. వాళ్ళిద్దరిని అడగాలి, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరికి ఏం అండర్స్టాండింగ్ ఉందో నాకు తెలియదు. రెండు మూడు రోజుల నుంచి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కదా, అంటే కుమారి అంటే ఇప్పుడు ముందులాగా ఇక్కడ షాప్ పెట్టే అవకాశం ఉందంటావా? కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు జారీ చేసిన తర్వాత షాప్ని తొలగించామనేది చాలా కష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని అది అధికారుల నుంచి ఏదైనా ఆదేశాలు రావడం వల్ల తను ఫుడ్ స్టాల్ పెట్టలేకపోతుందేమని అనుకుంటున్నాను. ఇదివరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదండి, వినడమే తప్ప ఇవ్వాలి రావడం. యూట్యూబ్ లో అట్లా ఇన్స్టాలో చూసి చేస్తే మనం మామూలుగా మనం డైలీ లైఫ్ లో భాగంగా రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ అయితే స్క్రోల్ చేస్తున్నాము. దాంట్లో ఈ మధ్య చూసుకుంటున్నట్టు కుమారి రోల్స్ చాలా వస్తున్నాయి. రోల్స్ చేయడం వల్ల కుమారి అంటే ప్లస్ అయిందా మైనస్ అయిందా? అబ్సల్యూట్లీ ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీడియా వాళ్ళని చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, అది చాలా వరకు తప్పు. ఎందుకంటే మనం తీసుకున్నది ఇటువంటి మీడియా ప్రోత్సాహం వల్ల ఆమెకి బిజినెస్ లో కొంచెం తోడ్పాటు జరుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు కంటే కొంచెం ఎక్కువ సంపాదించినా కూడా ఆమె తోడ్పాటు జరిగినట్టే కదా, అది మీడియా వల్ల సాధ్యమైంది కదా. అటువంటప్పుడు మీడియాని అనడానికి లేదు. ఒక విధంగా వాళ్ళు ఏ కాల్స్ తోటి అంటున్నారో అది వాళ్ళు ఆలోచించుకోవాలండి. అంటే ఇప్పుడు కుమారి అంటే సెలబ్రిటీ, ఇప్పుడు చెప్పుకోవచ్చు అబ్సల్యూట్లీ సెలబ్రిటీ అయిపోయింది. ఆమె రాష్ట్ర సీఎం అటువంటి వాళ్ళు ఆమె గురించి మాట్లాడే స్థాయి వచ్చిందంటే ఆమె అబ్సల్యూట్లీ సెలబ్రిటీ అయినట్టు కదా. సెలబ్రిటీ కానీ ఇంతమంది ఇక్కడికి వచ్చి కుమారి అంటే ఫుడ్ కోసం వెయిట్ చేస్తాం. చాలా వరకు చూస్తాం చాలా మంది వచ్చి ఆంటీ స్టాల్ ఇదేనా, ఆంటీ స్టాల్ ఇదేనా, ఆంటీ రోడ్ లేదా అని వెళ్ళిపోతున్నారు. అంత రెండు తెలుగు రాష్ట్రాల ప్రేమను చూడమన్న ఆమె, ఇప్పుడు అటువంటి ఆమె ఇవాళ సెలబ్రిటీ అని చెప్పుకోవడానికి తప్పేం కాదు. ఆమె అంటే ఇది.